ప్రైజ్ లార్డ్. అందరికి దేవుని నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, దేవునికి వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 54:7 ఈ రీతిగా రాయబడతా ఉంది. నిమిషం మాత్రము నేను నిన్ను విశ్వసించితిని, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చదను అనే మాట స్పష్టంగా రాయబడతా ఉంది. ప్రేమించుకుంటారా, దేవుడు ఏమంటున్నాడు? ఒక నిమిషం మాత్రం నిన్ను విడిచిపెట్టినా కానీ గొప్ప వాత్సల్యంతో ఆయన సమకూరుస్తాడట. చాలా మంది అనుకునే విషయం ఏంటంటే, శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనే ఆలోచన చేస్తూ ఉంటారు. ఒకవేళ దేవుడు విడిచిపెట్టాల్సిన పరిస్థితి వస్తే, ఒక్క నిమిషం విడిచిపెట్టినంత మాత్రాన దేవుడు అలాగే విడిచిపెట్టాడు, ఏం చేస్తాడట, ఇంకేమన్నా గొప్ప వాత్సల్యంతో ఆయన నీకు సమకూరుస్తాడట. ఆ నిమిషంలో నువ్వు ఏం కోల్పోయావో, ఆ నిమిషంలో ఏ బాధపడ్డావో, ఆ నిమిషంలో ఎంత ఇబ్బంది పడ్డావో, దానికంటే గొప్ప వాత్సల్యం చేత, దానికంటే గొప్ప ప్రేమ చేత ఆయన నిన్ను నింపడానికి అని సిద్ధంగా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎందుకు మరి ఒక నిమిషం మాత్రం విడిచిపెట్టాల్సి వస్తా ఉంది అంటే, మన క్రియల వల్ల, మన పద్ధతుల వల్ల దేవునిలో ఎలా ఉండాలో అలా ఉండక, దేవుని మాట ఎలా వినాలో అలా వినక కొన్నిసార్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ సమయంలో దేవుడు విడిచిపెడతాడు. ఎలాగా అంటే, మన పిల్లలు మన మాట విన్నప్పుడు, మనం దగ్గర ఉన్నప్పుడు నా విలువ తెలియట్లేదురా నీకు అంటాం కదా, ఆ రీతిగానే ఏం చేస్తాడంటే, ఒక నిమిషం మనం వదిలేసినప్పుడు వాడికి మన విలువ తెలుస్తుంది కనుక, మన పరిస్థితులు వాడికి అర్థమవుతాయి కనుక, ఆ రీతిగా ఉన్నప్పుడు మాత్రమే వాడికి తెలుస్తుంది మనం ఎలా భావిస్తామో. దేవుడు కూడా ఒక నిమిషం మాత్రాన మనం విడిచిపెట్టింది ఎందుకయ్యా అంటే, మనం దేవుని విలువ తెలుసుకోవడానికి. ఒకవేళ ఆ సమయంలో నువ్వు దేవుని విలువ తెలుసుకొని నువ్వు సరిగ్గా ఉంటే ఏం చేస్తాడట, గొప్ప వాత్సల్యంతో ఆయన కృప కుమ్మరిస్తాడు, గొప్ప వాత్సల్యంతో ఆయన అనేకమైనవి సమకూరుస్తాడని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ దినమున ప్రభు తేటగా నీతో మాట్లాడుతున్నాడు. శ్రమలను బట్టి, కష్టాలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి ఒకవేళ కృంగిపోతా ఉన్నావే, దేవుడు తేటగా నీతో ఈరోజు వాగ్దానం చేస్తున్న మాట ఇదే. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలని ఆశపడతా ఉన్నాడు కనుక నువ్వు ఎదురుచూడు. ఒక నిమిషాన దేవుడు విడిచిపెట్టినంత మాత్రాన నువ్వు బాధపడాల్సిన అవసరం లేక, ప్రభు మీద ఆనుకొని విశ్వాసం ఉంచి కన్నీళ్లు కాచు, దేవుడు తప్పక నీకు తోడుగా ఉంటాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా. పరిశుద్ధ వందనాలు ప్రభా, తేటగా ఈ దినమున మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. నిజమే ప్రభా, అయ్యా ఒక నిమిషాన మీరు మమ్మల్ని విడిచిపెట్టినంత మాత్రాన ఆయా సమస్తమునైనా కృపా వాత్సల్యం చేత నింపుతానని మీరు చెప్తా ఉన్నారు. అందుని బట్టి వందనాలు. మీరు చూపించే కృపను బట్టి వందనాలు. ఏ బిడ్డ కూడా మిమ్మల్ని అపార్థం చేసుకోక, అయ్యా మీ అందు విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, భక్తి కలిగి ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి. బలపరిచి స్థిరపరచము. ఈ మాటలు వారి జీవితంలో ఫలింపచేయమని, అన్ని విషయంలో గొప్ప కార్యములు చేయమని, ఉదయకాల సమయంలో వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించి మీరే బలపరచమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనదారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియో లైక్ చేయండి, అనేక మందికి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచేవారు అవుతారు. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.